కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పాడ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ యొక్క స్వామలకోట నుంచి ఉప్పాడ వెళ్ళే ప్రధాన రహదారికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పాడ రైల్వే గేట్ని అయితే తాత్కాలికంగా గత 3 రోజులైతే మూసివేస్తున్నట్టయితే రైల్వే శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క రైల్వే గేటు మరమ్మతుల పనులు నిమిత్తం ఇప్పుడు అయితే మూసివేస్తున్నట్టుగా అయితే అధికారులు అయితే చెప్పడంతో ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఉప్పాడ పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళే ప్రయాణికులు అందరూ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశాడు. ప్రధానంగా ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ముఖ్యంగా కాకినాడ నుంచి అదిగా ఉప్పాడ వెళ్ళాలని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మరో విధంగా చూసుకుంటే మరొక రహదారి ప్రధాన చిన్న వాహనాలన్నీ కూడా గోర్సరేటు అలాగే మాదాపురం గేట్ నుంచి అలాగే మరో పక్క నుంచి రెండు కూడా కింద అండర్ గ్రౌండ్ సంబంధించిన రైల్వే బ్రిడ్జిలో ఉండడంతో ఆటల మార్గంగా అయితే ప్రయాణాలు చేస్తున్నారు. భారీ వాహనాలు పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళేటువంటి భారీ వాహనాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ డైవర్ట్ చేసి అలాగే పండూరు మీద నుంచి అలాగే కాకినాడ బీచ్ మీదకి అయితే ఉప్పాడ చేరుకోవాలని చెప్పేసి ఆ రైల్వే శాఖ అధికారులు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడైతే పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ట్రాక్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా అక్కడ ప్రధానంగా చూస్తుంటారు. ఈ ముఖ్యంగా ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ప్రధాన ట్రాక్ కాబట్టి ఇక్కడంతా అన్ని కండిషన్గా ఉండే క్రమంలో చేయాలని అక్కడైతే పనులు అయితే చేస్తున్నట్టుగా రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా నాకు ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.